एजेंसी प्रांतंलो रेंडु रोजुलुगा कुरुस्तुन्न भारी वर्षालकु एलूरु जिल्लालो वागुलु वंकलु पोंगि पोर्लुतुन्नायि। जंगारेड्डिगूडलोनि ఎర్రకాలువ జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది। ఏజెన్సీ ప్రాంతంలో కురిసిన వర్షాలకు కొండ వాగులు పొంగి ఎర్రకాలువ జలాశయంలోకి వస్తున్నాయి। ఎర్రకాలువ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 83.50 మీటర్లు కాగా ప్రస్తుతం 82.13 మీటర్లకు చేరుకుంది। జలాశయానికి ఇన్ఫ్లో 6343 క్యూసెక్లు కాగా 1372 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు। భారీ వర్షాలతో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొడేరు మంచినీటి చెరువులోకి వరద నీరు చేరింది। కొద్ది రోజుల క్రితం నుంచి నీటి చెరువుకి రక్షణగా ఉన్న भारी वर्षालतो पश्चिम गोदावरी जिला पालकोडेरु मंचिनीटि चेरुवुलोकि वरद नीरु चेरिंदि। कोद्दि रोजुल क्रितं मंचिनीटि चेरुवुकि पैप्लैन एर्पाटु चेयडानिकि पेद्द रंध्रं चेसारु पंचायती अधिकारुलु। अयिते तर्वात रंध्रान्नि पूर्चकुंडा वदिलेसारु सिब्बंदि। रेंडु रोजुलुगा कुरुस्तुन्न भारी वर्षालकु ग्रामंलोनि ड्रैनेजीलु पोंगि पोर्लुतुन्नायि। दींतो मंचिनीटि चेरुवुलोकि ड्रैनेजी नीरु चेरिंदि। नीरु मोत्तं पाडैपोयिंदि। रंध्रान्नि पूर्चाल्सिंदिगा एन्निसार्लु चेप्पिना पट्टिंचुकोलेदंटू पंचायती सिब्बंदि तीरुपै आग्रहं व्यक्तं चेस्तुन्नारु ग्रामस्थुलु। निर्लक्ष्यं वहिस्तुन्न अधिकारुलपै चर्यलु तीसुकोवालनि डिमांड् चेस्तुन्नारु। उम्मडी पश्चिम गोदावरी जिल्लालो भारी वर्षालपै पूर्ति विवरालु मा प्रतिनिधि मल्लिकार्जुन अंदिस्तारु। अल्पपीडन प्रभावंतो उम्मडी पश्चिम गोदावरी जिल्ला व्याप्तंगा कूडा भारी वर्षालु कुरुस्तुन्नायि। एलूरु नगरंतो पाटु जिल्लालोनि ताडेपल्लिगूडेम तणुकु निडदवोलु अन्नि पट्टणाल्लो कूडा भारी वर्षालु कुरुस्तुन्नायि। अलागे एजेन्सी प्रांताल्लो कूडा भारी वर्षालु कुरुस्तू उंडडंतोटि जनजीवनानिकि इब्बंदुलु एदुरवुतुन्नायि। प्रस्तुतं एलूरुलो उन्नटुवंटि परिस्थितिनि मनं चूस्तुन्नां। निन्नटि नुंचि एडतेरिपि लेकुंडा कुरुस्तुन्नटुवंटि भारी वर्षंतोटि रहदारुलु नीट मुनिगिनटुवंटि परिस्थिति। अलागे लोतट्टु प्रांताल्लो कूडा वरद ई वर्षं नीरु अनेदि वच्चि चेरुतुंदि। मुख्यंगा एजेन्सी प्रांताल्लो कोंडवागुलु पोंगडंतोटि चाला चोट्ल रहदारुलु పైన నీరు చేరింది। వాహన రాకపోకలకు కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి। అలాగే ఆ జిల్లాలోని భీమవరం పట్టణంలో కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి। అలాగే నర్సాపురం తణుకు వద్ద ఉండేటటువంటి దువ ప్రాంతాల్లో కూడా ఆ వర్షం నీరు బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేకపోవడం తోటి ఆ నీరంతా కూడా రోడ్లపైన నిలిచిపోతూ ఉంది। ప్రస్తుతం ఏలూరులో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం। మొత్తం రహదారులపైన ప్రతి చోట ఎక్కడ చూసినప్పటికీ కూడా దాదాపు 2 అడుగుల మేర కూడా నీరు నిలిచిపోయేటటువంటి పరిస్థితి। వాహనాలు అందులోంచి వెళ్ళాలన్నా పాదచారులు నడిచి వెళ్ళాలన్నా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। జిల్లాలో నిన్న మధ్యాహ్నం నుంచి మొదలైనటువంటి భారీ వర్షం ఏకధాటిగా కొనసాగుతుంది। మరొక 2 రోజుల పాటు వర్షాలు కొనసాగేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు। జిల్లాలో కలెక్టరేట్లో ఇప్పటికీ 24 గంటల పాటు అందుబాటులో ఉండేటటువంటి టోల్ ఫ్రీ నంబర్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది। ఏదైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని చెబుతున్నారు। అలాగే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కొండవాగులు పొంగేటటువంటి అవకాశం ఉండడం తోటి అక్కడ ఈ వాగులు దాటకుండా కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు। ఎప్పుడు వాగులు పొంగుతాయి ఎప్పుడు అక్కడ రహదారులు ముంచెత్తుతాయి అనేటటువంటి పరిస్థితి నెలకొనడం తోటి ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు। మరోపక్క జలాశయాలకు కూడా వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది। ముఖ్యంగా ఎర్రకాలువ జలాశయానికి 83 మీటర్ల నీటి మట్టం కాగా ఇప్పటికే 82 మీటర్ల వరకు కూడా నీటి మట్టం చేరుకుంది। దీంతో ఆ దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు। ఎర్రకాలువ పరివాహక ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలను కూడా ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది। ఆ జిల్లా వ్యాప్తంగా కూడా మరొక 2-3 రోజుల పాటు వర్షాలు కొనసాగేటటువంటి నేపథ్యంలో అటు అధికారులు అప్రమత్తమయ్యారు। అలాగే లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు। ఎందుకంటే గత 2 నెలల్లో కూడా భారీ వరదలతోటి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు। మరోపక్క ఇప్పుడు వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తూ ఉండడం తోటి ఇటు ప్రజలు సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి నెలకొంది। ఈ రోజు రేపు స్కూళ్ళకి సెలవు కావడం తోటి విద్యార్థులకు కొంత ఇబ్బందులు తప్పినట్టు అయితే మిగతా ప్రాంతాల్లో మాత్రం వర్షం తోటి అటు ఉద్యోగులు కానీ ఇటు చిరు వ్యాపారాలు చేసుకునేటటువంటి వారు కానీ తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి।
జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది వర్షం తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఉన్న పరిస్థితి ఇది వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ తో మల్లికార్జున్ ఏలూరు।